ఈ డిజైన్ వేసుకోవడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ చూద్దాం. ఫ్యాబ్రిక్ పెయింట్స్, బ్రష్, ఫ్రేమ్, క్లాత్. ముందుగా డిజైన్ని క్లాత్ కింద పెట్టుకొని పెన్సిల్తో గీసుకుంటాం అన్నమాట. సన్నగా నీట్గా డిజైన్ పైన ఎలా ఉందో డిజైన్ అలాగే వేసుకోవాలి. ఎక్కడ ఏది మిస్ చేస్తే ఆ ఫ్లవర్ తాలూకు షేప్ అన్నది మారిపోతుంది. ఈ విధంగా వేసుకున్నాం కదా. తర్వాత సన్నపటి 0 సైజ్ బ్రష్ తోటి అవుట్లైన్గా వేసుకుందాం. అవుట్లైన్ వేసుకున్నాం కదా. తర్వాత సన్నగా షేడ్ వేసుకుందాం. పైనుంచి కిందకి, అప్ నుంచి డౌన్కి వేసుకుంటాం కాబట్టి దీన్ని అప్ అండ్ డౌన్ షేడ్ అని కూడా పిలుస్తాం. తర్వాత ఆ లీఫ్కు మధ్యలో ఫ్లవర్ షేప్ మనకు కనిపిస్తుంది కదా, దానికి చక్కగా అవుట్లైన్ వేసుకుందాం. దానికి లీఫ్కి ఆపోజిట్ కలర్ వేసుకుంటే బాగుంటుంది. సన్నపటి షేడ్గా వేసుకుందాం. అదేవిధంగా అన్ని ఫ్లవర్స్కి వేసుకుందాం. మళ్ళీ చిన్న చిన్నగా ఫ్లవర్స్ మనకు కనిపిస్తున్నాయి కదా, వాటికి కూడా అదేవిధంగా వేసుకుందాం. తర్వాత కాళ్ళకి గ్రీన్ కలర్, లీవ్స్ కూడా వేసుకుందాం. చక్కగా అవుట్లైన్ వేసుకున్నాం. సన్నగా షేడ్ ఆ మూలల నుంచి మధ్యలోకి షేడ్ లాగాలన్నమాట. బ్రష్ 0 నెంబర్ అయితే మనకి సన్నగా నీట్గా వస్తుంది కాబట్టి మనం 0 నెంబరే వేసుకోవాలి లీవ్స్కి, కాడలకి. చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కాబట్టి వాటిని ఫిల్ చేసుకున్నాం. చక్కటి డిజైన్ మనకి రెడీ అయింది. దీన్ని శారీస్ పైన వేసుకున్నా, గాగ్రాస్ పైన, డ్రెస్సెస్ బార్డర్స్కి, నక్కులకి వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.